భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం గాని లేబర్ ఆఫీసర్లు గాని పట్టించుకోవటం లేదన్నారు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్. రామయ్యంపేటలో మీడియాతో ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు కార్మికులకు అందటం లేదని, లేబర్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నా సంవత్సరాలు గడుస్తున్నా లేబర్ కార్డులు ఇవ్వటం లేదని వాపోయారు. లాక్డౌన్ సమయంలో ప్రతి కార్మికునికి 2500 ఇవ్వమని కోరితే రాష్ట్ర ప్రభుత్వం 1500 ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. భవన నిర్మాణ కార్మికులు పనిచేసే స్థలాలలో వారికి రక్షణ కల్పించాలని, షెడ్లు నిర్మించాలని, మహిళా కార్మికుల ప్రసూతి ఖర్చుల కింద 50,000 ఇవ్వాలని, కార్మికుల పిల్లల వివాహాలకు 50,000 ఇవ్వాలని, వారికి స్కూల్ ఫీజులు, వాహన సౌకర్యం, వైద్య సౌకర్యం, రక్షణ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే తాము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని లక్ష్మణ్ అన్నారు. జిల్లా సెక్రటరీ, తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా. మెదక్ జిల్లాలో కార్మికుల సమస్యలు ఈ ప్రభుత్వం కానీ లేబర్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. సంవత్సరం కావస్తున్న ప్రభుత్వము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంతవరకు కూడా ఈ భవన నిర్మాణ కార్మికులకు రావడం లేదు. ప్రసూతి కానీ, పెళ్లికి సంబంధించిన సమస్య సంక్షేమ పథకాలు కానీ, మరణాలకు సంబంధించిన పథకాలు కానీ ఇంతవరకు కూడా సంవత్సరం కావస్తున్నా కూడా దరఖాస్తులు ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదు. లేబర్ కార్డుల గురించి దరఖాస్తులు పెట్టుకున్న కార్మికులు సంవత్సరాలు గడుస్తున్న కార్డులు ఇంతవరకు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఈనాటి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి వెంటనే భవన నిర్మాణ కార్మికులు న్యాయం చేయాలని ఏటీసీగా మేము డిమాండ్ చేస్తాము.